అధికార ప్రతిపక్షం ఏ వ్యవస్థనైనా సరే అయితే వాడితో ఉండు లేకపోతే వీడితో ఉండు ఇప్పుడు మనం డిబేట్ చేసాం చేసామనుకోండి కుదరదు అయితే వైసీపీ వైపు ఉంటే వైసీపీ వాళ్ళు మద్దతు ఇస్తారు ఈ టీడీపీ వైపు ఉంటే టీడీపీ వాళ్ళు మద్దతు ఇస్తారు రెండో వాళ్ళతో వాళ్ళు కొట్లాడతారు ఇప్పుడు ఏదో ఒక వైపు లేకపోతే కనుక ఇద్దరు కలిసి బూతులు తెరతారు అలాంటి ఎప్పుడు వ్యవస్థలు అనేది సర్వనాశనం అయిపోతాయి ఇక అటో ఇటో ఉండాలి మనం ఎవడో ఒకరిని రక్షణకి తెచ్చుకోవాలనేటువంటి స్టేజీకి తీసుకొస్తుంటే దానికి లిమిట్ అంటే ఇక్కడ ఓన్లీ మనం జు ఇష్యూ వచ్చినప్పుడు డిబేట్ చేశాము ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ముఖ్యమంత్రిని లమ్కొడక అన్నారు అనుకుందాం అనుకున్నప్పుడు అతని ముఖ్యమంత్రినే తెరితే నోటీస్ ఇవ్వాలా ఇక్కడ మిగతా వాళ్ళకైతే నోటీసులు అక్కర్లేదు అంటే ఓన్లీ నోటీసే అరెస్టే అక్కర్లేదు ఎవరినైనా సరే బూతులే తిట్టుకుంటే తప్పే ఉంటుంది కా ఎక్కడ వెరీ లిమిట్ ఎక్కడ దీనికి ఎవరు కంట్రోల్ చేయాలి మళ్ళీ పాయింట్ మిస్ మేము యాక్చువల్గా ఇద్దరిని తిప్పింది మిమ్మల్ని సాయి గారు అంటే మీకు మళ్ళీ తెలుగు దేశం అంటే మీరు అట్లైస్ కైండ్ ఆఫ్ టాపిక్ ఐ జస్ట్ వాన్ లెట్ యు నో నేను మీ మిమ్మల్ని తిట్టిన వీడియోలు నా దగ్గర ఉన్నాయి తెలుగుదేశం వాళ్ళు ఐ డోంట్ థింక్ వైసీపీ వాళ్ళు కామెంట్ కామెంట్లు ఏమైనా రాసే కానీ ఒక పది లైవ్లు ఉన్నాయి నా దగ్గర మిమ్మల్ని తిట్టిన వీడియోలు కావాలని పంపిస్తుంది నో 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 ఐఎమ్ జస్ట్ సాయి సాయి తిట్ల పర్వం అనేది సాధారణ పౌరుడికైనా వాడి వ్యక్తిగత హక్కుకి భంగం కలిగిస్తుంది వాడి ప్రతిష్ఠకి భంగం కలిగిస్తుంది అదే విధంగా కాన్స్టిట్యూషన్ పోస్టులో ఉన్నా కానీ వాళ్ళకి భంగం కలిగిస్తుంది దాంట్లో తేడా ఏం లేదు అందరు వ్యక్తులే ప్రతి ఒక్కరికి వాడి గౌరవం వాడికి ఉంటుంది ఖచ్చితంగా కూడా అది మాత్రం దాని గౌరవం అది దాన్ని ఎవరు కూడా ప్రోత్సహించకూడదు అదే రెండవది భౌతికత